అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త అందుతుంది. మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు, కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. మీ యొక్క ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు. ఈరోజు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించిన సమస్యల మీద ఖర్చు చేస్తారు. ప్రేమలోని బాధను మీరు అనుభవించబోతున్నారు. ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తాయి. ఈరోజు లక్ష్మీనారాయణ స్వామిని మీరు దర్శించడం వల్ల మీకు ఈరోజు రాజయోగం కలిగేటటువంటి అవకాశం ఉన్నాయి. మరి ఈరోజు మద్దతు మీకు మంచిగా లభిస్తుంది. పూర్తి మద్దతు అనేక రంగాల్లో పొందుతారు. మరియు ఈరోజు మీరు కుటుంబీకుల మధ్య బంధువుల ప్రస్తావన అనేది వస్తుంది. మరి ఈరోజు ఆర్థిక విషయాల్లో కొంత ప్రోభివృద్ధి కూడా వస్తుంది. మొదలు పెట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. విదేశీయైన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఇంకా ఈరోజు చూసినట్లయితే ఉచ్చస్థితిలో ఉండి మీరు ఎక్కువగా మీరు ఈరోజు ఆలోచించడం అంటూ జరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణ ప్రయత్నాలు కూడా సాగిస్తారు. కాల బహిరవాష్టకం పఠించడం ద్వారా ఇంటి నిర్మాణాలపై ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది. మంచి జరుగుతుంది. తొందరగా పనులు పూర్తవుతాయి. మహిళలకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. మీ యొక్క పాత తప్పులు ఏమైనా ఉంటే రంగంలో అధికారుల ముందు వస్తాయి. కానీ వాటి వల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం అనేది జరగదు. మీరు ఒక ప్రయాణంలోకి వెళ్తే దానిలో విలువైన వస్తువులను రక్షించడం అవసరమవుతుంది. అందరికీ ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలి. ఆర్థికంగా కొన్ని సమస్యలు బయటపడతాయి. ఉద్యోగస్తులు వ్యక్తులు వారి పని యొక్క మంచి ఫలితాలను పొందుతారు. అకస్మాత్తుగా గొప్ప పురోగతి అనేది ఉంటుంది. కొంత పని చేయాలనేటటువంటి కోరిక అనేది మీకు ఉండదు. ఈరోజు అందరికీ ఎటువంటి సమస్య అవకాశం లేదు. మరి ఈరోజు మీరు చూసినట్లయితే మధ్యాహ్నం పూట సానుకూలంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోబడుతుంది. మీకు కుటుంబంతో కలిసి జీవించడానికి అవకాశం లభిస్తుంది. బద్ధకం మరియు అలసట వంటి పరిస్థితి ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈరోజు లక్కీ సంఖ్య 80. లక్కీ కలర్ రేగు. పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా మరియు మహాగణపతి మూల మంత్రం 11 సార్లు జపించడం ద్వారా మీకు దోషాలు తొలగించబడతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.